హలో లిజనర్స్, వెల్కమ్ టు విఎల్ క్రియేషన్స్. ఈరోజు మన కథ బాలతీర్పు. కొండాయపాలెం అనే గ్రామంలో అవధానులు గారు భార్య ఉంటూ ఉండేవారు. తీర్థయాత్ర చేసుకుందామనే ఉద్దేశంతో అవధానులు శ్రమపడి 300 వరకు ఆర్జించి 200 చేత పట్టుకున్నాడు. తక్కిన 100 రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుదామని ఆ 2 రూపాయలు ఓ ముంతలో పోసి మూత బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల బొర్రయ్య శెట్టికి దాచమని ఇచ్చాడు. అవధానులు కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బొర్రయ్య శెట్టికి ఆ సొమ్ము కాజేద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ సొమ్ము తీసుకుని బదులుగా రాళ్ళు రప్పలో పడవేసి ఎప్పటిలాగా మూత బిగించి వేశాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టి శెట్టి భార్య, ఇటువంటి పని మనకొద్దు, మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాలు చెప్పి చూసింది. కానీ శెట్టికి ఈ మాటలు నచ్చలేదు. మరికొద్ది రోజులకే అవధానులు యాత్రలు ముగించుకుని వచ్చేశాడు. బొర్రయ్య శెట్ట వద్ద దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు. కానీ తీరా మూత తీసి చూసుకోగా రూపాయలకు బదులు రాళ్ళు రప్పలు ఉండేసరికి ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగా అనే విషయం ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కూతురు చాలా తెలివైనది. విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచి తనే పరిష్కరిస్తానన్నది. మరునాడు అవధానులు, ఆయన భార్య బొర్రయ్య శెట్టి, అతని భార్య గ్రామాధికారి ఇంటి సావిట్లో హాజరైనారు. అక్కడ మూతవేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలలో 2 అవధానుల దంపతుల నెత్తిమీదకు, తక్కిన 2 బొర్రయ్య శెట్టి దంపతుల నెత్తిమీదకు ఎత్తించాడు. మీరు 4 ఈ బుట్టలు మోసుకొని ఆ కనబడే పెద్ద మర్రి చెట్టు వరకు పోయి రండి, తీర్పు చెబుతానంటూ గ్రామాధికారి అవధానుల దంపతులను తూర్పు దిక్కుకి, శెట్టిని భార్యను పడమటి దిక్కుకి పంపించాడు. ఆ ప్రకారం నెత్తిని బుట్టలు పెత్తుకొని వారి పోతూ ఎవళ్ల తప్పును గురించి వాళ్ళు ప్రసంగించుకున్నారు. చెబితే విన్నారు కాదు కదా, పాపం బ్రాహ్మణ్ణి దగా చేశారు అన్నది శెట్టి భార్య. 1 నిమిషం కళ్ళు మూసుకుందు, అదే పోతుంది అన్నాడు శెట్టి. మనకు డబ్బు వదిలి శనిపట్టినట్టు పోయిన సొమ్ము పోగా ఈ మూత కూడా వచ్చిందే అన్నది అవధానులు భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. 4 తిరిగి గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు మూతలు తీసేసరికి 4 పిల్లలు కాగితాలు చేతపట్టుకొని పిలబిలామంటూ దానిలోంచి బయటకు వచ్చారు. ఆ కాగితాల మీద వాళ్ళు వాళ్ళు అనుకున్న మాటలన్నీ స్పష్టంగా రాసి ఉన్నాయి. అప్పుడు గ్రామాధికారికి నిజానిజాలు సులువుగా తెలిసిపోయినాయి. అవధానుల సొమ్ము ఆయనకు తీరుగా ఇప్పించి వేసి బొర్రయ్య శెట్టిని ఖైదులో వేయించారు. కూతురు తెలివి వలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు. పిగ్మీ మార్మోసెట్ అనే శాస్త్రీయనామంతో పిలువబడే ఈ కోతి అన్ని కోతుల కన్నా చిన్నది. దీని పొడవు 14 నుంచి 16 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. బరువు 120 నుంచి 140 గ్రాములు ఉంటుంది. అంటే ఇవి మనిషి యొక్క ఉంగరపు వేలు అంత పరిమాణంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా అమెజాన్, బ్రెజిల్, కొలంబియా, పెరు, ఈక్వెడార్ మరియు నార్థరన్ బొలీవియా దేశాల్లో జీవిస్తుంటాయి. వీటి ఆయుష్ 11 నుంచి 12 సంవత్సరాలు. ఇవి పక్షులకు, ఇతర అరణ్య ప్రాణులకు కనబడకుండా ఉండటానికి దట్టమైన అడవులలో చెట్టు యొక్క తొరలో జీవిస్తుంటాయి. పిడోసిప్రిస్ అనే శాస్త్రీయనామంతో పిలువబడే ఈ చేప అన్ని చేపల కన్నా అతి చిన్న చేప. దీని పొడవు 7 నుంచి 9 మిల్లీమీటర్లు మాత్రమే. ఈ చేపను శ్రద్ధగా గమనిస్తే దాని శరీరంలోని ప్రతి భాగము
లోపల ప్రతి భాగము స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా బ్లాక్ వాటర్లో జీవిస్తాయి.